లేవగానే ఒక్కసారి తన అరచేతిని తాను దర్శనం చేసి ఆ శ్లోకం చెప్పాలి. భూస్తుతి. నిద్ర లేచి భూమి మీద పాదములు పెట్టేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ప్రమాదం జరిగినప్పుడు కూడా దేనివల్ల ఉపద్రవం వస్తుందంటే ఓ ఎముక విరిగిపోవచ్చు, లేకపోతే చర్మం తెగిపోవచ్చు, రక్తం కారచ్చు, ఒక్కొక్కసారి తలకాయ పగిలిపోవచ్చు కూడా. అంత ప్రమాదం ఎందుకు జరుగుతుందంటే మనం భూమి మీద పడిపోయినప్పుడే జరుగుతుంది. అలా జరిగినప్పుడు కూడా ఎవరు నిద్ర లేవగానే ఇది చేస్తున్నారో వాళ్ళని భూదేవి వెంటనే అనుకుంటుంది, నేను సహజంగా అందరికీ తల్లినే, కానీ వీడు నా యందు మాతృత్వాన్ని కోరి కోరి నమస్కరించి బయలుదేరుతున్నాడు. అందుకే మీరు కొందరి కొందరి విషయంలో గమ్మత్తు చూడండి, వాళ్ళు పడిపోయేటప్పుడు అదే భగవద్ అనుగ్రహం కలగడం అంటే, పడిపోవడం పడిపోతారు అంటే ప్రమాదం జరిగిపోయింది, భూమి మీద పడిపోతారు కానీ మరణం సంభవించదు, చిన్న దెబ్బతో తప్పుకుంటారు. ఎక్కడంటే భూమి ఎందు మాతృత్వం ప్రచోదనమై రక్షణ జరుగుతుంది, భూమి నుంచి వచ్చింది జీర్ణం అవుతుంది, అన్ని సక్రమంగా జరుగుతాయి. అందుకని ఆవిడలో అమ్మని చూసి కాలు కింద పెట్టేటప్పుడు, అమ్మ తప్పక నీ మీద కాలు పెడుతున్నాను, ఒక పసిబిడ్డడు అమ్మ గుండెల మీద కాలు పెట్టి తంటే అమ్మ క్షమించినట్టు నాకు తప్పక కాలు పెడుతున్నాను కాబట్టి అమ్మా నన్ను క్షమించు అని మనస్ఫూర్తి ఒక నమస్కారం చేసి మీ కాలు పెట్టారనుకోండి, కుడికాలు పొంగిపోతుంది. భూదేవి మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది. సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శనం క్షమస్వమే. స్నాన విధి అంటే మనం స్నానం చేస్తాం, స్నానం చేసేటప్పుడు మనకి సంప్రదాయంలో ఎలా పడితే అలా స్నానం చేస్తే దాన్ని కాకి స్నానం అంటారు. వెళ్ళిపోయి ఉటినే స్నానం చేసి బయటకు వచ్చారనుకోండి, పెద్దల దగ్గర మీరు అలా కానీ స్నానం చేస్తే వాళ్ళు ఏమంటారంటే, వీడు కాకి స్నానం చేసే అలవాటు ఉందిరా వీడికి అంటే, మామూలు స్నానం కాకి స్నానం. స్నానం చేసేటప్పుడు అండి అప్పుడు అసలు యథార్థంగా అయితే ముందు మూడు మాటలు ఆ నీళ్లు తీసి తల మీద చల్లుకోవాలి, చల్లుకుని స్నానం చేయాలి. రోజు శిరస్నానం చేయాలి పురుషుడు, స్త్రీ రోజు శిరస్నానం చెయ్యమని శాస్త్రంలో చెప్పలేదు. సరే సభాముఖంగా నాకు కొన్ని కొన్ని చెప్పడం డెలికేట్గా ఉంటాయి, అందులో కొన్ని కొన్ని విషయాల్లో పురుషుడు మాత్రం అంటే, ఇది నేను ఇవాళ వేదిక మీద చెప్తున్నాను, నా ఎందుకు తప్పు పట్టకండి, ఒక మంచి చెప్పాలని చెప్పాను. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళం కాబట్టి భార్యా సంగమం చేసినటువంటి పురుషుడు మరునాడు తలస్నానం చెయ్యకుండా ఏదీ ముట్టుకోకూడదు, పూజామందిరంలోకి అసలు వెళ్ళకూడదు, తలస్నానం చేసి వెళ్ళాలి తప్పకుండా. తలస్నానం మాత్రం ఆ రోజున పడుతుందండి పడదండి కుదరకుండా వేడి నీళ్లు స్నానం చేసైనా కనీసం వెళ్ళాలి పూజామందిరం, లేకుండా వెళ్ళడానికి వీలు లేదు. ఇది నేను ఒక పవిత్రమైన భావనతో జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి మార్గంగా చెప్పాను, కానీ అది కోటేశ్వరారు అనవసరంగా ప్రస్తావన చేశారేమో అన్న భావనతో అనుకోకండి, అదొక పవిత్ర భావనతో చెప్పాను. సరే, అందుచేత స్నానం చేసే ముందు ఆ జలాలలోకి మనం కేవలం కాకి స్నానం కాదు, పవిత్రమైన నదులు అందులో ఉన్నాయి, అందుచేత నా పాపములు ప్రక్షాళనం అవుతున్నాయని చేస్తాం. గంగే చెయ్యమునే చెయ్యవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని ఆ నదులన్నీ అందులోకి వచ్చాయన్న భావనతో స్నానం చెయ్యాలి, అప్పుడు మీకు పవిత్రత లభిస్తుంది. భోజనం చేసేటప్పుడు నివేదన చేసుకునేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, నివేదన చేసుకోవడం చాలా మంచి పద్ధతి, కాకపోయినా కనీసం ఈ మాట చెప్పుకుంటే అది కూడా నివేదనమే, ఎందుకంటే లోపల ఉన్న పరమాత్మని గుర్తించి తింటున్నారు. నేను తింటలేదు, నా లోపల ఉన్న వైశ్వానవాగ్ని ఈశ్వరుడు దీన్ని పచనం చేస్తున్నాడు అని తింటున్నారు. మీరు రోజు యజ్ఞం చేసిన ఫలితం వచ్చేస్తుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. సాయంకాలం అసుర సంధ్య వేళ అవుతుంది, అసుర సంధ్య వేళ అయినప్పుడు వెంటనే ఇంట్లో దీపం పెట్టాలి. దీపం పెట్టకపోతే ఏమవుతుందంటే అదంతా కూడా ఇంకా భూతప్రేత పిశాచాదులు లేచి ఆకలితో తిరిగేటటువంటి సమయం. విషక్రిములు మొదలైన రజోగుణ తమోగుణ ప్రభావం విశేషంగా ఉన్నవి రాత్రులు ఎక్కువసేపు తిరుగుతాయి. అందుకే రాత్రి ఎక్కువసేపు తెలివిగా ఉండే అలవాటు ఉన్నది అంటే వాడి ఎందు ఏదో దోషం ఉన్నది అని గుర్తు. రాత్రి వాడు తొందరగా నిద్రపోయి తెల్లవారుజామున తొందరగా లేస్తాడు అంటే వాడి ఎందు సత్వగుణం ఉన్నది అని గుర్తు. ఏంటి, కొంతమంది తొమ్మిదింటికి పడుకుంటాడని వెటకారం ఆడుతుంటారు, అలా వెటకారం ఆడకూడదు, చాలా మంచి అలవాటు అని గుర్తుపెట్టుకోవాలి. 4 గంటలకు లేవడం 3 గంటలకు లేవడం మంచి అలవాటు. సరే, అందుచేత
ఆ సంధ్యాదీపంలో పరబ్రహ్మాన్ని చూస్తాం. ఆ సంధ్యాకాలమనందు ఇంట్లో వెలిగిన దీపం ఉందే, పోని కరెంట్ లైటే అవనివ్వండి. కరెంట్ లైట్ వేసానంటే వేయకూడదు. ఓ శ్లోకం చెప్పాలి, వేసి వెంటనే నమస్కారం చేసి, ఇది సంధ్యాకాలమనందు నా ఇంటి యందు ప్రవేశించిన పరమాత్మ, దీని రక్షణ చేత, దీని వెలుతురంతటా కొడుతోంది, దీని రక్షణ చేత నా ఇంటిలోకి ఏవి ప్రవేశించవు, ఇది రక్షిస్తోందని చెప్పాలి. దివ్య జ్యోతి పరం బ్రహ్మ దీపసర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఎంత అందంగా ఇచ్చారో చూడండి. రక్షణ పొందడానికి నిజంగా మహానుభావులు చెయ్యని విధి, రాత్రుల్లో పడుకుంటే నిద్ర పట్టట్లేదండి అంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు సౌండ్ స్లీప్ అంటారే, ఆరోగ్యానికి మంచి నిద్ర పట్టాలి. మంచి నిద్ర పట్టాలంటే ఏ మహాపురుషులను ఒక్కసారి స్మరించి పడుకుంటే గాఢ నిద్ర పడుతుందో చెప్తున్నారు. పైగా వాళ్ళ గురించి మీరు తెలుసుకుని నిద్రపోయేటప్పుడు ఒక్కసారి ఆలోచించి పడుకున్నారనుకోండి, అది సమాధి స్థితి అయిపోతుంది, విశేష పుణ్యం. అగస్త్యోమాధవశ్చైవ ముచుకుందో మహాబలః కపిలో మునిరాస్తీకః పంచైతే సుఖశాయినః. ఒక చోట అయితే అన్నారు, కొన్ని కొన్ని ఊళ్ళల్లో అదేంటి ఎక్కువగా పాములు తేళ్లు జెర్రీలు ఇలాంటివి తిరుగుతూ ఉంటాయి. అలాంటి చోట మీరు ఏదైనా దీక్ష వహించి భూషయనం చేస్తున్నారనుకోండి, మీరు పడుకున్నప్పుడు తెలియకటుగా ఒక పాము రావచ్చు, ఒక తేలు రావచ్చు, ఒక జెర్రీ రావచ్చు. ఎవరు ఈ శ్లోకం చెప్పి పడుకుంటున్నారో అటువంటి వారి దగ్గరికి పాము వచ్చినా సరే అస్తీక మహర్షి యొక్క పేరు తలుచుకు పడుకున్నాడు కాబట్టి పడకపడదు. పదట అగ్నిహోత్రాన్ని చూసి పాము దూరంగా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది, విషక్రిములు కూడా దగ్గరికి రావు, నిద్ర ఎందు రక్షణ వహిస్తుంది. అంత గొప్ప శ్లోకం అది. అలాగే కొంత ఇతపూర్వం చేసినటువంటి పాపముల వల్ల లేకపోతే వ్యగ్రత వల్ల పీడకలలు వచ్చి భయపడిపోతూ ఉంటారు. అలా రాకుండా ఉండాలంటే రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ స్మరణే నిత్యం దుస్వప్నస్తస్య నశ్యతి. మనకి ఈ కంటితో చూడ్డానికి వీలుగా భగవానుడు రెండు రూపములలో కనపడతాడు, ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు. సూర్యుడిని మీరు కన్నెత్తి పేరిపారి చూడలేరు చాలాసేపు, చంద్రుడిని చూడొచ్చు. ఆ చంద్రుడిని చూడగానే ఒక నమస్కారం చేస్తారు, క్షీరార్ణవ సముత్పన్న లక్ష్మీప్రియ సహోదర నహి సమకుటాభాస్వన్ బాలచంద్ర నమోస్తుతే. ఔషధ విధి అంటే శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మందు వేసుకుంటాం. మందు మందుగా పనిచేయడం కాదు, ఆ మందు యందు ఈశ్వరానుగ్రహం ప్రసరించి మీ అనారోగ్యం తగ్గాలి. అందుకని మందు వేసుకునేటప్పుడు ఒక మాట చెప్తారు, శరీరేర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిహి. శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి యొక్క అనుమతి లేకుండా మీరు లోపలికి ప్రవేశించి శివుని యొక్క దర్శనం చెయ్యలేరు. అందుకని నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ముందు ప్రార్థన చెయ్యాలి, అయ్యా నేను లోపలికి వెడతానని. అంతేకాని అరటిపండు ముక్క తెచ్చి ఆయన మూతికి పూసేసి ఇంతంత ఈగలైన ముక్కులో దూరేటట్టు అలా ప్రవర్తించకూడదు. నందీశ్వరుడికి శివుడికి అభేదం. చాలా మందిని చూస్తుంటాను, కార్తీక మాసం వస్తే శివాలయంలోకి వెళ్ళాలంటే గుండెలు ఇలా ఉంటాయి నాకు. ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే చాలా బాధగా ఉంటుంది. ఒక్కొక్కసారి నందీశ్వరుడి యొక్క తోక కిందకి తీసుకెళ్లి దీపం పెడతారు. అలా మీ ఆసనం కింద పెట్టారనుకోండి, మీరు ఒకసారి ఆలోచించండి మీకు ఎలా ఉంటుంది, అది భక్తి అనిపించుకుంటుందా? నందీశ్వరుడి పక్కన దీపాలు, నందీశ్వరుడి తోక కింద దీపాలు, నందీశ్వరుడి మూతికి తీసుకెళ్లి అరటిపండు ముక్కలు, ఆయన కర్మ కాలిపోయిందా? శివుడి వంక చూస్తూ మహానుభావుడు రమిస్తూ ఉంటే అదంతా భక్తి. ఆయన నిండా ఇంతంత ఈగలు, అవి వెళ్ళి ఇలా కొమ్ములు పట్టుకునేటప్పటికి తెలియక ఎవడైనా అలవాటు మీద వృషస్య వృషణం స్పృష్టవా అని ఆయన అవయవం పట్టుకుందాం అనేటప్పటికీ ఆ భక్తుడి చెయ్యి కాలుతుంది, పక్కన దీపాలు ఎక్కేస్తారు. కింద నించోడానికి ఉండదు, ఆ శివ నిర్మాల్యం తొక్కితే 7 జన్మల పుణ్యం పోతుంది. అందులో మహిమాస్తుతిలో చెప్తారు, అలాంటిది తీసుకెళ్లి శివ నిర్మాల్యం తీసుకెళ్లి ఎక్కడ పడితే అక్కడ పారేస్తారు. చండీశ్వరుడి దగ్గరన్నా పెట్టాలి, ఎవరు తొక్కకుండానన్నా పెట్టాలి. అందుచేత ఆ నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి లోపలికి వెళ్ళాలి.
నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. నవగ్రహాలకి రోజు పూర్తిగా చెప్పలేకపోయినా ఆ గ్రహముల వలన మనం ఫలితాన్ని పొందుతాం కాబట్టి వాళ్ళ యొక్క సౌజన్యాన్ని అపేక్షించాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అశ్వత్థ వృక్షం ఎక్కడన్నా కనపడింది అంటే మీకు ఈ కళ్ళతో చూడడానికి వీలుగా పరబ్రహ్మం కనపడినట్టే. అందుకే అన్నిటికన్నా ఎక్కువ చప్పుడు చేస్తుంటుంది అశ్వత్థ వృక్షం. దానంత అల్లరి ప్రపంచంలో ఇంకోటి ఉండదు. చిన్న గాలేస్తే చప్పుడు. నేను సామర్లకోటలో పనిచేసేటప్పుడు మా క్యాబిన్ పక్కనే ఉండేది. ఆ గాలి ఆ చప్పుడు ఆ చెట్టు చూసి సంతోషపడిపోతూ ఉండేవాడిని. సరే, అందుకని మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివ రూపాయ వృక్షరాజాయతే నమః. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీరు ఎప్పుడైనా స్నానం చెయ్యకముందే ఏదైనా ఒక చోటుకి వెళ్ళేటప్పుడు అమ్మో నేను అక్కడికి వెళుతున్నాను కొంచెం పరిస్థితి భయానకము అని మీకు అనిపించింది అనుకోండి, లేదా మార్నింగ్ వాక్ పెడుతున్నారు అనుకోండి, మార్నింగ్ వాక్ లో కుక్కలు కరిచిన వాళ్ళు ఇంతమంది తెలుసు నాకు. మార్నింగ్ వాక్ లో ప్రమాదాలు ఉండవండి, అందులో కూడా ఉంటాయి ప్రమాదాలు. అందుకని స్నానం చెయ్యకుండా బయటికి విడితే పొడి విభూతి పెట్టుకుని వెళ్ళాలి. స్నానం చేసిన తరువాత వెడుతుంటే, స్నానం చేసిన తర్వాత పూజలో కూర్చున్నప్పుడు పెట్టుకుంటే సజల భస్మం పెట్టుకోవాలి. అంటే విభూతి వేసుకుని అందులో నీళ్లు పోసుకుని తడిపి అప్పుడు ఈ మంత్రం చెప్పి విభూతి ధారణం చేసి కానీ వెళ్ళాడా, ఆ విభూతి రూపంలో పార్వతీ పరమేశ్వరుడు రక్షిస్తాడు. బొట్టు పార్వతీ స్వరూపం, విభూతి పరమశివ స్వరూపం, ఆ ఇద్దరూ కలిసి సర్వకాలమల యందు రక్ష వహిస్తారు.